రెడీగా ఉన్నారు. ఓకే రెడీగా ఉన్నారు. ముందుగా సుధాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే మేడం. సుధాకర్ రెడ్డి గారు మూడు రోజులుగా కూడా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో యాగాలు చేస్తున్నారు. అలాగే కూడా మన యువగళం పాదయాత్ర గురించి ప్రతి ఒక్కరు ముగింపు సభలో కూడా ప్రతి ఒక్కరు దాని గురించి మాట్లాడుకున్నారు. అదైన తర్వాత ఒకరోజు గ్యాప్తో కూడా ఇటు ప్రశాంత్ కిషోర్ వచ్చి చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వడం తీవ్ర చర్చనీయాంశమైంది. అంటే ఎలా చూడాలంటారు దీన్ని? ఇప్పుడు ఈ రాష్ట్రంలో పీకేల జ్వరం కాస్తోందండి వైసీపీ నేతలకి. రాత్రి నిద్రలో కూడా పీకే 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 అంటున్నారు. ఒక పీకే పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోడు, మరొక పీకే ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహకర్తగా వ్యవహరించడంతో, అంటే ఈ పొత్తు ఆ ఎత్తుతో జగన్మోహన్ రెడ్డి గారు చిత్తు కాక తప్పదండి, చిత్తు అవుతారని ఓడిపోతారు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు ట్రంప్ కార్డు లాగా ఉపయోగపడతారు, ఈ వైసీపీకి ఇది ఎండ్ కార్డ్ అవుతుంది. అంటే ఆ తర్వాత రాజకీయాలు ఉండరు. ఇది అందరికీ అర్థమైన తర్వాత వైసీపీ నేతలు అనవసరంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఒక ఆయన మెటీరియల్ బాగలేదంట అంబటి రాంబాబు గారికి, మేస్త్రి బాగున్నాడు. ఆడ మెటీరియల్ బాగలేకనే ఎంత పెద్ద మేస్త్రి అయినా ఈ పనికిరాని మెటీరియల్ ఎందుకు, ఏమీ చేయలేమని చెప్పి వదిలేశారు. అక్కడ మీకు రామాయణంలో మనం డీప్ గా ఆలోచిస్తే శ్రీరామచంద్రుడు గెలుపుకి విభీషణుడు కూడా ఒక కారణం అన్నది అందరికీ తెలుసు. విభీషణుడు శ్రీ రావణాసురుడికి తమ్ముడు, ఆ తమ్ముడు ప్రత్యర్థిగా మారి రావణాసురుడిని సంహరించడానికి ఎందుకు తోడ్పడ్డాడండి? రావణాసురుడు కిరాతకంగా వ్యవహరిస్తున్నారు, పరాయి స్త్రీని అపహరించారు, ఇది ధర్మం కాదు, సత్యం కాదు, న్యాయం కాదు. ఇలాంటి కిరాతకుడైన అన్నకు తమ్ముడుగా ఉండడం కంటే ఉత్తమమైన రామునికి బంటుగా ఉండడం మేలు, లేదా స్నేహితుడిగా ఉండడం మేలు అన్న ఉద్దేశంతో ఈ పక్క చేరి రావణాసురుని అంతం చేశారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రశాంత్ కిషోర్ గారు వ్యూహంతో జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిచారనేది అందరికీ తెలుసండి. అంటే ఆయనకు కూడా కొంత ఓట్లు ఉండొచ్చు, కానీ ఈయన వ్యూహం తోడవడంతో ఆయన అఖండ విజయం సాధించారు. ఎప్పుడు అదే కదా వాళ్ళు చెప్తుంటారు, మాకు 151 సీట్లు వచ్చాయని. అంత మెజారిటీ సాధించడానికి ప్రశాంత్ కిషోర్ కారణం. అయితే ఆ తర్వాత కొన్ని సందర్భాల్లో ప్రశాంత్ కిషోర్ గారు కొన్ని వ్యాఖ్యానాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ బాగా దెబ్బతింటోంది, అప్పులు పాలవుతోంది, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రజా వ్యతిరేకంగా ఉంది, అలాంటి వ్యక్తికి నేను సహాయం చేశాను సహకరించారన్న బాధ నాలో ఉందని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో వ్యక్తీకరించారు. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, వృత్తిలో కూడా కొంత సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా పవన్ ప్రశాంత్ కిషోర్ గారిని చెప్పచ్చు. ఆయన ఆయన వృత్తి వ్యూహాలు రచించడం, అంటే రాజకీయ వ్యూహాలు లేదా సర్వేలు అవన్నీ ఆయన ప్రొఫెషన్, డబ్బులు తీసుకొని పని చేస్తారు. అయితే భారతీయ పౌరుడుగా ఈ భారతీయ సమాజంలో ప్రతి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి అన్నది కూడా మనసులో ఉంటుంది. అలాంటి సామాజిక స్పృహ లేని వ్యక్తులు జర్నలిజం లేదా రాజకీయాలు, సామాజిక సేవ బృందాలు లేదంటే స్వచ్ఛంద సంస్థల్లోకి రారు. ఆయన చాలా రోజులుగా మనం తప్పు చేశాము అని అనుకున్నట్టుంది. ఆయనంతకు ఆయన లేదా మా వాళ్ళు కలిసి ఇక్కడికి వచ్చారు. అంటే ఇప్పుడు ఆయనలో ఒక విధమైన మార్పు వచ్చిందండి ప్రశాంత్ కిషోర్ గారు. మనం చేసిన పని తప్పు, ఆంధ్రప్రదేశ్లో మన వ్యూహాలు ఎత్తుగడలతో ఒక అవినీతికరమైన వ్యక్తి అధికారంలోకి రావడానికి తోడ్పడ్డాము, ఒక విధంగా ఇది తప్పు కాబట్టి ఇప్పటికైనా మంచి వ్యక్తికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారి లాంటి అభివృద్ధి కాముకల్ని అందలం ఎక్కిస్తే ఈ రాష్ట్రం బాగుపడతాదన్న ఉద్దేశం ఆయనలో కలిగింది కాబట్టి వచ్చారు. లేకపోతే డబ్బులు ఎవరైనా ఇస్తారు? ప్రశాంత్ కిషోర్ గారిని వ్యూహకర్తగా పెట్టుకోవడానికి ఏ పార్టీ అయినా సిద్ధంగా ఉంటుంది. అయితే ఆయన కొంత ఆలోచించి ఎవరికి సాయం చేయాలి,
అంటే పాత్ర ఎరిగి దానం చేయాలన్నది మన దేశంలో ఒక సామెత ఉందండి. అది సాంప్రదాయంగా కూడా ఎవరికంటే వాళ్ళకి దానం చేయకూడదు, ఎవరికంటే వారికి జ్ఞాన దానం చేయకూడదు, ఎవరికంటే వారికి ఏ దానమో చేయకూడదు అన్న ఒక ఆలోచన భారతీయ సంస్కృతిలో ఉంది. అందుకని పాత్ర ఎరిగి దానం చేయాలని ఆయన కొంత పరివర్తన చెంది టీడీపీకి సపోర్ట్ గా వస్తున్నారు. ఇది జీవించుకోలేని సుధాకర్ గారు, ఇక్కడ మీరు చెప్పినట్లుగా చూస్తే కూడా ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహ రాజకీయ వ్యూహకర్త కూడా అంటే ఏ పార్టీ గెలుస్తుందో అటు సైడ్ వెళ్తారు అనే ఒక సంకేతం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత అలాంటి సంకేతాలు ఉన్నాయని మనం భావించాలంటారా? ఇప్పుడు ఎటు గెలుస్తారండి? చంద్రబాబు నాయుడు గారు వ్యూహకర్తలు ఉన్నా లేకపోయినా నేను తెలుగుదేశం అధికార ప్రతినిధిగా నాకున్న అనుభవంలో చెప్తానండి, మేము ఏజెంట్లను పెట్టకపోయినా కూడా గెలుస్తామండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గ్రామాల్లో ఉన్నాం, గ్రాస్ రూట్ లెవెల్లో పని చేస్తున్నాం. మీకు మొన్న ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలే ఇందుకు సాక్ష్యం అండి. నిజానికి చాలా చోట్ల చాలా దౌర్జన్యం చేశారు వైసీపీ వాళ్ళు. మా వాళ్ళని ఏజెంట్లుగా కూడా కూర్చొని తరిమేశారు. ఇన్ని చేసినా మేము గెలిచాం. అంటే ఇక్కడ ప్రజల్లో మార్పు అనేది వచ్చిన తర్వాత ఈ ఏజెంట్లు లేదా ఎవరో వాలంటీర్లు ఈ డబ్బులు ఇవేమీ పని చేయవండి, ఏమీ పని చేయవు. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే మన దేశ రాజకీయ చరిత్ర చూస్తే 70 ఏళ్ళలో జనతా పార్టీ వాళ్ళు జైల్లో ఉండి కూడా గెలిచారు, ఎవరో రూపాయి ఖర్చు పెట్టల. అంతెందుకండి? మొన్న తెలంగాణలో చూడండి, రేవంత్ రెడ్డి గారు 2 ఏళ్లలో వచ్చారు, ఆయన ఏం లేదు, దూచుకుపోయారు. ఆ వ్యతిరేకత ఈయన దూకుడు రెండు పనిచేసి గెలిచే. అలా ఇప్పుడు ఎక్కడ పడినా ఎవరిని మాట్లాడినా తెలుగుదేశం పార్టీ గెలుస్తాదన్న నమ్మకం ఉంది. అయితే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెత ఒకటి ఉందండి. అందుకని ప్రశాంత్ కిషోర్ సేవలు కూడా వినియోగించుకుంటున్నాం. ఏంటి ఇప్పుడు పెళ్లి కూతురిని కదా సింగారిస్తాం మనం, మేకప్ చేస్తాం. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారంటే ఆ బ్యూటీషియన్ పిలుస్తాం, సింగారించుకుంటాం. అని నువ్వు పెళ్లి కూతురికే చేస్తున్నావు అంటే ఇంకా ఈ ఆడన్నా పొలం పనులు చేసే వాళ్ళు కూడా మేకప్లు చేస్తారంటే గెలిచే వాళ్ళ వైపు ఎవరైనా వస్తారు. ఇది కూడా ఒక లాజిక్కే. ఇక్కడ 2 లాజిక్స్ ఉన్నాయండి. ఒకటి రాష్ట్రము లేదా ప్రజల సంక్షేమము అభివృద్ధి కోరి, 2 గెలుపు వైపు వస్తే సులభంగా ఉంటారు. ఎవరైనా ఇప్పుడు మంచి ప్లేయర్ కి కోచింగ్ ఇస్తారు తప్ప ఆడలేని వాడికి కోచింగ్ ఇచ్చి చేసేది ఏముంది? ఆట అయిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆట ఆఖరి దశకొచ్చింది, ముగింపుకు వస్తుంది. అందుకే నేను ఇందాక చెప్పాను, మా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ట్రంప్ కార్డు లాగా వచ్చారు, వైసీపీకి ఎండ్ కార్డు పడతారు. రైట్, కృష్ణాంజలి గారు నమస్తే అండి. నమస్తే.